బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కరోనా మరింత విస్తరిస్తుండటంతో అధికారులతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీసులో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమవుతారు. కరోనా నియంత్రణ చర్యలతో పాటు రాష్ట్రంలో లాక్డౌన్ అమలుపై కూడా చర్చించనున్నారు సీఎం. జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏం చేయాలన్న దానిపై అధికారులతో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా మరింత విస్తరిస్తుండటంతో అధికారులతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీసులో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమవుతారు. కరోనా నియంత్రణ చర్యలతో పాటు రాష్ట్రంలో లాక్డౌన్ అమలుపై కూడా చర్చించనున్నారు సీఎం. జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏం చేయాలన్న దానిపై అధికారులతో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఇక డీటెయిల్స్ ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, భేటీకి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? సాకేత్, కొద్దిసేపటి తర్వాత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా సిఎస్, డీజీపీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, దాంతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య అధికారులు, మంత్రులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపుగా నిన్న ప్రెస్ బులెటిన్ కు సంబంధించి రిలీజ్ చేసిన దాంట్లోనే చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి చేరాలి. ఖచ్చితంగా ప్రజలకు అవగాహన, కరోనాపై ఎలాంటి అవగాహనలు ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కరోనా కట్టడి కోసం మనం తీసుకున్న లాక్డౌన్ ఫలించింది. ఈ లాక్డౌన్ ఈ 14వ తారీఖు దాకా కొనసాగించాలి. కొనసాగిస్తూనే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కరోనా డీటెయిల్స్ కి సంబంధించి కనుక చూసుకుంటే ఇప్పటివరకు 272 పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి, 11 డెత్. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి కరోనాపై ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఆరోగ్య శాఖకు సంబంధించి మొత్తం 1376 ఆరోగ్య దీనికి సంబంధించిన శాఖల్ని కమిటీగా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా రోజు ప్రతి రోజు కూడా ఖచ్చితంగా ఈ జమైతా కేసు ఇప్పుడు ఢిల్లీ ఘటన తర్వాత కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మున్సిపాలిటీ కానీ లేకపోతే గ్రామాలలో ఖచ్చితంగా ఆశా వర్కర్లు అందరూ కూడా ఎవరన్నా ఢిల్లీకి పోయొచ్చినా లేకపోతే వేరే దేశాలకు పోయొచ్చినా వేరే రాష్ట్రాలకు పోయొచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి. లేదా గ్రామానికి సంబంధించి విఆర్ఓక లేకపోతే సర్పంచ్క, సంబంధిత వార్డు మెంబర్క, లేకపోతే దానికి సంబంధించి ఆశా వర్కర్లు కానీ డాక్టర్లు ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. హోమ్ ఐసోలేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు అనుకున్నట్టుగానే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు దాదాపుగా లక్ష ఇళ్లకు పైగా కూడా హౌస్ హోల్డ్స్ అన్ని కూడా సర్వే చేయడం జరిగింది. పర్సన్స్ కనుక చూసుకుంటే 445938 మందికి ఇప్పటి వరకు మొత్తం టెస్టులు చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఉన్నా లేకపోయినా, బయట నుంచి పోయొచ్చినా లేకపోయినా, ఏమన్నా జ్వరం కానీ, తీవ్రత, దగ్గు ఇట్లాంటి ఏమున్నా కూడా అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇంకోటి ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది, ఏదైతే రైతులకు సంబంధించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక లాక్డౌన్ తర్వాత వచ్చి ఈ ఢిల్లీ ఘటన తర్వాత ఇప్పటి వరకు అయితే ఎప్పుడు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు, కానీ ఇప్పుడు దీని తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ సమావేశంలో ఇంకా ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఇప్పటి వరకు అయితే ఈ లాక్డౌన్ పూర్తిగా బాగానే కొనసాగుతుంది. దీంట్లో పోలీస్ కు సంబంధించి, డాక్టర్లకు సంబంధించి బయట నుంచి వస్తున్నట్టుగా ఇప్పుడు వీళ్ళకి హెల్త్ కిట్స్ అయితే ఏవైతే అందజేయాలనే దాని మీద కూడా కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నా. అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి డాక్టర్లకు కానీ నర్సులకు కానీ వీళ్ళ కిట్స్, హెల్త్ కిట్స్ ఎట్లయితే అందజేయాలని చెప్పి చూస్తున్నారు, దాని మీద కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 500 కోట్లు సిఎస్ కు కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటుగా మొత్తం ప్రైవేట్ గా అంటే కొంతమంది చాలా మంది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా డొనేట్ చేస్తున్నారు. దీంట్లో మాస్కులకు సంబంధించి
ఈ విధంగా ఇటు డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఎవరైనా ఇచ్చే ఇవ్వడానికి వస్తే ముందుకు రావడానికి కూడా ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉంది. అంటే వీటన్నిటి మీద ముఖ్యంగా ఉన్నత స్థాయి సమావేశంలో ఇటు పోలీసులకు సంబంధించి లాక్డౌన్ ఎట్లా చూస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు, ఇప్పుడు దాదాపుగా ఇంకా 9 రోజులు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి ఇంకా 9 రోజులు ఉంది, ఈ 9 రోజులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని దాని మీద పోలీసులతో పాటుగా ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పటికి ఐసోలేషన్ సెంటర్లు కానీ హోమ్ ఐసోలేషన్లు కానీ వచ్చిన పాజిటివ్ వచ్చిన కేసులు ఇప్పటికీ గాంధీ హాస్పిటల్ కానీ ఇటు కోటి హాస్పిటల్ కు సంబంధించి ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో ఓన్లీ కరోనా కేసుల కోసమే ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా కేసులు పెరిగితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీలో ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో కానీ గచ్చిబౌలి స్టేడియంలో దానికి సంబంధించి కూడా దాదాపు పూర్తి స్థాయిలో పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఇట్లా ఇంకేమైనా అవకాశం ఉంటుందా, లేకపోతే జిల్లా స్థాయి జిల్లా కేంద్రాల్లో ఏమైనా సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా, వీటన్నిటి మీద కూడా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కీలకంగా దీంట్లో చర్చించే అవకాశం ఏంటంటే జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం ఏ జిల్లాల్లో ఎక్కువ ఉంది. ఇప్పటివరకైతే దీనికి హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ కానీ రంగారెడ్డి అంటే ట్విన్ సిటీస్ దీనికి సంబంధించి ఎక్కువ కేసులు ఉన్నాయి. దాని తర్వాత జిల్లాలతో పోల్స్తే ఇటు నల్గొండ కానీ నిజామాబాద్ కానీ రంగారెడ్డి కామారెడ్డి వీటన్నిటిలో కూడా దాదాపుగా 10 కంటే ఎక్కువ కేసులు నమోదైనాయి. ఇటు వరంగల్ అర్బన్ కు సంబంధించి కూడా 21 కేసులకు ఎక్కువగా నమోదైనాయి. ఇట్లాంటి వాటిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత ఖచ్చితంగా ప్రెస్ మీట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇంకా కేసులు పెరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు జమ అయితే పోయొచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ గా వచ్చి ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా అందరు దొరికిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇంకా వాళ్ళు ఎవరెవరి దగ్గరకు పోయినారు, ఈ చైన్ సిస్టమ్ లో ఇంకెవరికన్నా అంటించినారా, ఎట్లా, దీనన్నిటి మీద కూడా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీని తర్వాత అయితే సాకేత్ ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.